మీకు ఇవాళ ఏ కథ ఈ స్టోరీ చెప్తున్నాను కదా, చాలా బాగుంటుంది. మీరు కదలకుండా చాలా కేర్ఫుల్గా వినాలి. ఓకే చిల్డ్రన్, ఓకే ఇక్కడ చూడండి. ద మిల్క్మెయిడ్స్ అండ్ డ్రీమ్. సో పాలు అమ్ముకునే ఆవిడ, ఇవరెవరు, పాలు అమ్ముకునే ఆవిడ అనమాట. ఓకేనా, రాధా వాజ్ ఏ మిల్క్మెయిడ్. షీ వాజ్ క్యారింగ్ ఏ పాట్ ఆఫ్ మిల్క్ టు డెలివర్ ఇట్ టు హర్ కస్టమర్స్. ఈమె పేరు రాధా. ఈ రాధ ఏం చేస్తుంది, తల మీద ఏముంది, పాట్ ఉంది కదా, ఆ పాటలో ఏముంటాయి, మిల్క్ ఉంటాయి. ఓకేనా, రాధ ఏం చేస్తుంది, ఆ పాలు రోజు ఇంటికి వెళ్ళి అందరికి పాలు అమ్ముకొని జీవిస్తూ ఉంటుంది, బతుకుతూ ఉంటుంది. సో తను ఒక రోజు ఆ తల మీద కుండతో పాలు పట్టుకేస్తుంది. ఓకేనా, యాజ్ షీ వాజ్ వాకింగ్ షీ స్టార్టెడ్ డ్రీమింగ్. తను తల మీద ఇలా కుండ పెట్టుకొని పాలు తీసుకెళ్తే రోడ్డు మీద తను అలా ఆలోచిస్తుంది అన్నమాట. ఏం ఆలోచిస్తుంది, షీ సెడ్ టు హర్ సెల్ఫ్. అంటే తనలో తను అనుకుంటుంది, షీ సెడ్ టు హర్ సెల్ఫ్. తనలో తను ఏమనుకుంటుంది, ఐ విల్ బై ఎగ్ విత్ ద మనీ ఐ గెట్ ఫ్రమ్ సెల్లింగ్ దిస్ మిల్క్. ఈ పాలు అమ్మేసుకొని తను ఏం చేస్తానుంది, ఆ పాలు అమ్మిన డబ్బులతో ఎగ్స్ కొనుక్కుంటానని చెప్పింది. తనే అనుకుంటుంది, ఈ ఇన్ని పాలు ఉన్నాయి కదా, ఇన్ని పాలు నేను అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో నేను ఎగ్స్ కొంటాను అని చెప్పి అనుకుంది. తర్వాత ఏమనుకుంది, ద ఎగ్స్ విల్ హ్యాచ్ ఇన్ టు ఫైన్ చికెన్, ద చికెన్ విల్ గ్రో ఇన్ టు హెన్. ఆ కోడి ఏవైతే కోడిగుడ్లు ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని పొదిగి ఆ వాటిని పొదిగామనుకో చిన్న కోడి పిల్లలు అవుతాయి. మీరు ఎప్పుడైనా చిన్న కోడి పిల్లలు చూసారా, వెరీ గుడ్, అలా కోడి పిల్లలు అవుతాయి కదా. ఆ గుడ్లతోనే కోడి పిల్లలు చేస్తాను, ఐ విల్ సెల్ దోస్ హ్యాండ్స్ అండ్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు నేను ఆ కోడి పిల్లల్ని కోడిపిల్లలా పొదిగింది కదా, ఇప్పుడు ఆ కోడి పిల్లల్ని అమ్మేసి బోల్ డబ్బు సంపాదిస్తానని రాధ అంటుంది అన్నమాట. తనే అనుకుంటుంది, అనుకొని విత్ దట్ మనీ ఐ హై సిల్క్ శారీ. ఆ కోడి పిల్లల్ని అమ్మిన డబ్బులతో డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో ఏం కొనుక్కుంటుందట, ఏం కొనుక్కుంటుంది, ఇలాంటి మంచి చీర కొనుక్కుంటుందట. ఏం కొనుక్కుంటుంది, మంచి శారీ కొనుక్కుంటానని అనుకుంది అన్నమాట. దెన్ పీపుల్ ఆస్క్ ఫర్ ద సీక్రెట్ ఆఫ్ మై వెల్త్ ఐ విల్ కాస్ట్ మై హెడ్ అండ్ గ్రో అవే. అంటే అప్పుడు అందరూ అడుగుతారు కదా, కాదని ఏమని అడుగుతారు, నువ్వు పాలు అమ్ముకునేదాన్ని కదా, నువ్వు ఇంత మంచి చీర ఎలా కొనుక్కున్నావు అని అడిగితే వాళ్ళందరూ అడుగుతారా అని చెప్పి ఇలా తలుపుకుంటుంది అనమాట. అంటే కలగంటుంది తను, కలగంటూ తలుపుతుంది, తలుపుతుంది. అంటే నిజంలో ఏం జరిగింది, డ్రీమింగ్ అండ్ డ్రీమింగ్ షీ టాక్స్ హర్ హెడ్ ఇన్ రియల్. అలా కలలో తల ఊపుకుంటున్నానని చెప్పి తలని ఇలా ఊపింది అనమాట. ఊపగానే తల మీద ఉన్న కుండ ఏమైంది, పాలకుండ ఏమైంది, కింద పడిపోయింది. కింద పడిపోయి ఏమైంది, పాలన్నీ కింద ఒలిగిపోయింది కదా, కలగన్నప్పుడు పాలన్నీ కింద ఒలిగిపోయింది. దెన్ ద పార్ట్ ఆఫ్ మిల్క్ ఫెల్ డౌన్ అండ్ ఆల్ ద మిల్క్ స్పిల్డ్ ఆన్ ది గ్రౌండ్. పాలన్నీ నేల మీద ఒలిగిపోయినాయి. దీనివల్ల ఏం తెలిసింది మనకి, నీతి డు నాట్ బిల్డ్ క్యాస్టిల్ ఇన్ ద ఎయిర్. గాలిలో కోటలు కట్టకూడదు, గాలిలో కోటలు కడితే ఇలాగే కూలిపోతుంది. కోట ఎలా కూలిపోతుందో, ఈ పాలు ఎలా కింద పడిపోయినా రావద్దు. అందుకే ఏదైనా ముందే కలలు వినకూడదు అని కథ వల్ల మనకి నీతి తెలిసిందనమాట. ఈ అమ్మాయి పేరు ఏంటి చెప్పండి, నేను చెప్పేందుకు ఏంటి, అమ్మాయి పేరు రాధా. వెరీ గుడ్, ఎవరు చెప్పారు, వెరీ గుడ్. మరి అమ్మాయి తల మీద ఏమున్నాయి, పాలు ఉన్నాయి కదా. తను ఏం కొనుక్కుంటాను అనుకుంది, పాలు అమ్మాయి ఏం కొన్నా అనుకుంది, పాలని వచ్చిన డబ్బులతో గుడ్లు కొని గుడ్లను పొదిగి కోడి పిల్ల చేసి ఆ కోడి పిల్లలన్నీ మంచి చీర కొనుక్కుందాం అంటే. అది బాగుందా,